డబ్బులు తిన్నారు అన్న ఆ అపవాదం ఎందుకు వచ్చింది అసలు? డబ్బులు ఎవరెవరు తిన్నారో వాళ్ళు నేను జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడేవాను, నువ్వు ఈ డబ్బు తిన్నావు ఈ డబ్బు తిన్నావు అని. అసలు మాస్టర్ని ఇక్కడ నుండి లేపేస్తే ఎలా ఉంటుంది రాకేష్ మాస్టర్? ఆ ద్వారంలో నన్ను వాళ్ళు పొంచి కూర్చున్నారు. తెలంగాణ యూనియన్ చీఫ్ గెస్ట్గా వెళ్ళాను కనుక మాస్టర్ గారు మనకున్న నచ్చని యూనియన్కి వెళ్ళాడు. అంటే తెలంగాణ ఇప్పుడు మనం బ్రతికేదే మేమందరూ ఉండేది ఇప్పుడు తెలంగాణే కదమ్మా, తెలుగులవే. నచ్చని యూనియన్ అంటే తెలంగాణ నచ్చలేదా మీకు? అలాంటప్పుడు మీరు ఏపీలో పెట్టుకోండి, విజయ్కి తీసుకెళ్ళి విజయ్ అది లేవు. అక్కడికి వెళ్తే యూనియన్ ఇప్పుడు నిలబడదు, ఇంకా 25 సంవత్సరాలు పడుతుంది ఇండస్ట్రీ నిలబడాలంటే, సినిమా పరిశ్రమ. మరి చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళొచ్చుగా, ఎవరు వెళ్ళరు, హైదరాబాద్ వదిలి వెళ్ళరు. డబ్బులు మాత్రం తినాలంటే యూనియన్స్ ఇవన్నీ కూడా. నాకు చిత్రపూర్ కాలనీలో ఇల్లు కూడా లేదమ్మా, ఇప్పటికీ అద్దీంట్లో ఉంటున్నాను. బోరబండలో నా ఇల్లు ఉంది, సొంత ఇల్లు, ఒక 3 ఫ్లోర్లు గవర్నమెంట్ అపార్ట్మెంట్ది అప్పుడు తీసుకున్నాను, అదే నాకు అన్నం పెడుతుంది. ఆ ఇంటి అద్దెలు ఇప్పుడు నేను కృష్ణానగర్లో ఆ అద్దెని ఇక్కడ కట్టుకొని బ్రతుకుతున్నాను. అట్లాంటి తరుణంలో నేను ఎన్నో బాధలు పడుతున్నా కానీ ఈ యూనియన్ వాళ్ళు తెలివిగా ఇప్పుడు తెలుగు యూనియన్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ అది, తెలంగాణలో ఉంచరు, రాకేష్ మాస్టర్ బయట వెళ్ళిపోయాడని ఇప్పుడు తెలుగు యూనియన్ అని పెట్టారు. కానీ అది ఏపీ యూనియన్, అది తెలివి, అతి తెలివి. ఇప్పుడు 6 లక్షలు కార్డు, 5 లక్షలు డ్యాన్సర్స్కి, 6 లక్షలు మాస్టర్స్కి అన్నారు. మరి అది ఎంత నిజమో ఏంటో అనేది, వాస్తవాలన్నీ ఉన్నాయి, తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారు. 6 లక్షలు అండి? 6 లక్షలు. సో నేను అన్ని డబ్బులు కట్టి ఎలా ఒక కార్డు తీసుకోగలుగుతారు? మరి అదేంటంటే అమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర డ్యాన్స్ మాస్టర్స్, రామ్ చరణ్ దగ్గర డ్యాన్స్ మాస్టర్లు, చిరంజీవి దగ్గర వీళ్ళందరూ కూడా ఆ యూనియన్లో ఉన్నారు కదా, వాళ్ళ పక్కన మనం కూడా చైర్లో కూర్చోవచ్చు అనే భ్రమతో 6 లక్షలు పెట్టి డ్యాన్స్ మాస్టర్లుగా తీసుకొని సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు చాలామంది, వడ్డీకి వడ్డీ అయిపోయి. అసలు మా కార్డు ఆర్టిస్టుల కార్డే 1 లక్ష రూపాయలు ఎంత ఉంటేనే దానికే గోలగోలు చేశారు. 1 లక్ష రూపాయలు అంటే అమ్మా ఒకటి తల్లి అని చెప్పి లేబర్ రూల్ ప్రకారం నాకు తెలియదమ్మా, నాకు ఇప్పుడు అన్నీ తెలిసాయి. ఈ 1 ఇయర్గా నేను ఈ సంవత్సరంగా చలపతి గారు నన్ను తీసుకెళ్ళి, ఆయన ఏం పాపం నాకేం మోసం చేసిందేం లేదు, తీసుకెళ్ళాడు గురువు గారు, మా సీనియర్ మాస్టర్, ఎంతోమందికి గురువులు అండి. ఇప్పుడు ఏపీ యూనియన్కి 1 ఆఫ్ ది పిల్లర్ మాస్టర్ గారు, ఆయన్ని ఇప్పుడు బయట నెట్టేశారంటే పాపం పెద్ద మనసుతో నాకు కమిషనర్ గారు ఏ ఇబ్బంది లేకుండా సంతకం పెట్టి 7వ తారీఖు నాకు యూనియన్ ఇచ్చారు, ఇప్పుడు యూనియన్ స్థాపించాం. కానీ నేను ఎందుకు అంటున్నానంటే ఆ యూనియన్లో నాకు తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం 100 రూపాయలు మా మెంబర్షిప్ కార్డు, మీరు నమ్ముతారా? 100 రూపాయలు అమ్మా మెంబర్షిప్ కార్డు, నెలకి చందా 50 రూపాయలు కట్టుకోవాలి తల్లి, సంవత్సరానికి 600 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఏంది తెలుసా, మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళు ఈ సినిమా యొక్క మోజుతో అప్పులు చేసి పెట్టి డ్యాన్స్ మాస్టర్లుగా కార్డు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ల్యాండ్ ఒకటి ఇస్తున్నామని దాన్ని ఫ్రాడ్ అయ్యింది. ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు కదా, ఆ కుర్రోడు వీళ్ళందరూ యూనియన్లో అడగడంతో వాళ్ళని కూడా యూనియన్లో ఉండి తీసేయడానికి ప్లాన్ చేస్తే నా ఇంటికి వచ్చారు. వాడి పేరు ఏదో కుర్రాడు జానీ మాస్టర్ పంపించాడు, గురువుగారు ఇట్లాగా మీరు రండి, మీ కార్డు తీలేదు అంటే అరే నాకు వద్దురా బాబు, ఇట్లాగా 3 కోట్లు ఎంతో కట్టారంట శంషా మన సంగారెడ్డిలో. ఒక్కొక్క డ్యాన్సర్కి ల్యాండ్ ఇస్తాం, ఇది ఏమైనా రియల్ ఎస్టేటా? ఇది కలామతల్లి యూనియన్. ఈ యూనియన్లో మీరు వాళ్ళ దగ్గర 6 లక్షలు తీసుకుని ల్యాండ్ ఇప్పిస్తారంటే ఆ ల్యాండ్ ఎంత ఫ్రాడు, ఆ ల్యాండ్లో నుంచి ఎంత డబ్బులు మీకు వస్తుంది ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరర్కి? మరి ఈ ల్యాండ్ కొనిచ్చాల్సిన అవసరం లేదు, వాళ్ళని స్థిరంగా సినిమాలు చేయించండి. సరే అండి, సో వాళ్ళదైతే అలా ఉంది. ఇప్పుడు మీరు పెట్టిన ఈ యూనియన్ పరిస్థితి ఏంటి ఇక్కడ ఏంటంటే? నేను 100 రూపాయలే తీసుకుంటున్నాను. 100 రూపాయలు 100 రూపాయల పైన ఒక్క పైసా కూడా నేను తీసుకోవట్లేదు.